రోడ్ల పైకి రోజు 65 లక్షల వెహికల్స్ హైదరాబాద్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతున్నదని ఆ నీటిలో వెహికల్స్ సిటీలో వెహికల్ సంఖ్య 85 లక్షలకు చేరుకోవాలి అందులో సుమారు 65 లక్షల వాహనాలు రోడ్ల పైకి వస్తున్నాయట విపరీతమైన ట్రాఫిక్ అట హైదరాబాద్ లో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది చూడ అంటారు ఏమో మళ్ళా ఆ అంటారు అట్లా కూడా అంటారు ఇగా నాలుగేళ్లలో రాష్ట్ర అప్పులు డబుల్ అప్పులు పెరిగిపోయినాయి టాయిలెట్ గతి లేదు మనకు yes ఇక్కడ అప్పులు పెరిగిపోయినాయి టాయిలెట్ గతి లేదు 95% పెరిగాయని ప్రకటించిన కేంద్రం 2018 మార్చి నాటికి 160296 కోట్లు 2022 నాటికి 312191 కోట్లు గత రెండేళ్లలోనే కొత్తగా దాదాపు 87000 కోట్ల అప్పు అప్పుల పెరుగుదలలో దేశంలోనే ఆరో స్థానానికి చేరుకున్నాం 15వ ప్లేస్ లో ఏపీ లాస్ట్ లో గుజరాత్ ఉంది ఈ అప్పులు తెచ్చి ఏడబోసినావా yes ఏం చేసినావు అప్పు గిన్ని ఎన్ని నాలుగేళ్లలో అప్పులు డబుల్ 312000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు అప్పులు చేస్తే 3000 రూపాయలు పెట్టి టాయిలెట్ కట్టి అన్నటువంటి సన్నాసి అప్పులు ఏడిపోతా ఉన్నాయి పైసలు ఏడిపోతా ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం 100 కోట్లు పెట్టి విమానం కొంటావు 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటావు 100ల కోట్లు పెట్టి తెలంగాణ ప్రజలారా అన్న నేను చెప్తా ఉన్నా వీడు బతకనీయడు రాష్ట్రాన్ని అయిపోయింది మీరు నక్సలైట్లతోని మమ్మల్ని ఊర్లకేన గెదిమిస్తారా నేను రాజ్యానికి వచ్చిన మీ సంగతి చెప్తానికి కక్ష తీర్చుకుంటున్నాడు కేసీఆర్ తెలంగాణ మీద కక్ష తీర్చుకుంటున్నాడు ఇదొక రాక్షస ముఠా ఇదంతా ఈ ముఠాను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి విముక్తి చేయాలి సోదరులారా ఇది తెలంగాణ కేసీఆర్ తెలంగాణ బిడ్డ కాదు yes కాదు కేసీఆర్ నోట్ నుంచి చెప్తాడు నేను ఇంగో బేసిక్గా వెలమాస్ కమ్యూనిటీ అనేది బీహార్ నుంచి వచ్చింది బేసిక్గా ఈ వెలమాస్ కమ్యూనిటీ అనేది బీహార్ నుంచి వచ్చింది బేసిక్గా ఈ వెలమాస్ కమ్యూనిటీ అనేది బీహార్ నుంచి వచ్చింది మేము బీహార్ నుంచి వచ్చినామని చెప్తా ఉన్నాడు కేసీఆర్ మేము బీహార్ నుంచి వచ్చినాం ఇలా తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ బీహార్ ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ బీహార్ ఇప్పుడు కాబోయేటువంటి డీజీపీ అంజన్ కుమార్ బీహార్ మొత్తం ప్రధాన పోస్టుల్లో బీహార్ వాళ్ళని పెట్టుకొని తెలంగాణ ప్రజల రక్తం దాగుతుండు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిందనుకుంటారా వచ్చిందన్న కామెంట్ చేయండి అన్న తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అన్న వచ్చిందా తెలంగాణ ఆంధ్రోని చేతులకి వెళ్ళిపోయి బీహారోని చేతుల పడ్డ తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి కామెంట్ చేయండి అన్న తెలంగాణ రాష్ట్రం రాలే ఒరిజినల్ తెలంగాణ రాలే ఆంధ్రోళ్ళ చేతులకి బయటకు వచ్చి బీహారోళ్ళ చేతిలో చిక్కింది తెలంగాణ రాష్ట్రం దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి అన్న తెలంగాణ రాష్ట్రం రాలే 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 అంటున్నారు తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ రావాలంటే మనమే కొట్లాడాలి ఈ తెలంగాణ బిడ్డలమే కొట్లాడాలి మన తెలంగాణ ఒరిజినల్ తెలంగాణ రావాలంటే ఈ నరహంతక ముఠ ఈ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి ముఠ ఈ ముఠాను రాజకీయంగా సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా దయచేసి సోదరులారా ఈ మార్నింగ్ న్యూస్ లింక్ ని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయాల్సినగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇదో తెలంగాణ రాష్ట్రం రాలే రాలే అన్న రాలే తెలంగాణ రాలే ఆంధ్రోళ్ళ చేతిలోంచి బీహారోళ్ళ చేతులకు పోయింది గంతే నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినుంటే మన బిడ్డ ఆకునూరి మురళి ఐఏఎస్ ఆకునూరి మురళి ఎందుకు మధ్యాంతరంగా రిజైన్ చేసిపోయిండు మన గడ్డ మీద పుట్టినటువంటి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు రాజీనామా చేసి బయటికి పోవాల్సి వచ్చి ప్రజల కోసం కొట్లాడాల్సి వస్తా ఉంది ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో బతుకుతా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఈ గడ్డ మీద ఇప్పుడు నేను సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ మిల్ కాడికి పోయినా సిర్పూర్ మిల్ కాడికి పోతే సిర్పూర్ మిల్ కాడ ఏది పేపర్ మిల్ ఓపెన్ చేసిరు కదా 2018 తెలంగాణ రాగానే మిల్లును మూసిరు 2018 ఎలక్షన్స్ కోసం మళ్ళా తెరిచారు తెరిచినటువంటి మిల్లులో తెలంగాణ రాష్ట్రం నుంచి పనిచేస్తున్న వాళ్ళు 500 మంది బీహార్ నుంచి పనిచేస్తున్న వాళ్ళు 5000 మంది ఉన్నారా 5000 కాదు కానీ 3000 మంది ఉన్నారా టోటల్ గా 20% మంది తెలంగాణలో జీతాలు గట్టిగా 6000 7000 8000 10000 ఇగో చూడండి ఇగో చూడండి ప్రజలారా వీడియో కూడా పంపిడు మా తిరుపతి ఇప్పుడు ఇగో చూడండి
ఎంత దుర్మార్గం అంటే తెలంగాణలోకి బీహారీ ప్యాచ్ ఎంటర్ అయిపోయింది. ఇది బీహారీ ముఠాగా చూడు. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారికి మాట్లాడినా, ఏమండి ఎమ్మెల్యే గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి బిడ్డలకి కాగజ్ నగర్ బిడ్డలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల బిడ్డలకి ఏమో ఉద్యోగాలు లేవు. బీహార్ నుంచి 3,000 మందిని తీసుకొచ్చాడు ఆ పేపర్ మిల్లులో పెట్టి వాళ్ళకు 30,000 40,000 జీతాలు ఇచ్చుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు కల్వకుంట్ల చంద్రబాబు. కొద్దిసేపట్లో డౌన్ ఆగా. ఇక చూడు, నేను ఆ మిల్లు కాడికి పోయినా ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు ఆడ తీన్ మారమాలని వస్తున్నాడు. ఇక అక్కడ పంపినా ఆడ డౌన్లోడ్ చేయి. వీళ్ళు సూపర్వైజర్లు, వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు బీహార్ వాళ్ళు. సూపర్వైజర్కి ఏమో 12,000 జీతము, కింద పనిచేసే బీహార్ వాళ్ళకి ఏమో 30,000 40,000 రూపాయలు జీతం అట. ఆ సిరిపూర్ కథ ఇవాళ తేల్చాలి. ఈ ప్రజలందరికీ తెలవాలి ఇంత అన్యాయం జరుగుతూ ఉందంటే. సిరిపూర్ పేపర్ మిల్ కాడ మొత్తం తెలంగాణ రాష్ట్రం రాలేదన్నా, ఇది మన తెలంగాణ కాదు, ఇది బీహారీ ముఠా దిగింది. 4 ఏళ్లలో అప్పులు డబల్ అయిపోయినాయి. అప్పులు డబల్ అయితే మన మరి తెచ్చిన అప్పులు ఏమైనా మన మన బాగు కోసం పెట్టిరా, ఏమైనా ఒక బడి కట్టిరా, లేకపోతే మన పిల్లలకి ఏమైనా ఒక సైన్స్ ల్యాబ్ కట్టిరా, ఒక కాలేజీ నిర్మించిరా గవర్నమెంట్ది? ఏమీ లేదు. పప్పు బెల్లా లేక మింగిరు, మొత్తం మింగి తిన్నారు పైసలంతా. కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తప్ప ఇంకొకటి బాగుపడలేదు తెలంగాణ రాష్ట్రంలో. రాణి అయితే చేవెళ్ళే ఉంటే దాన్ని తీసుకుపోయి శ్రీ కాళేశ్వరం మొత్తం ఖతం చేసిన సర్వనాశనం. ఇప్పుడు తెలంగాణలో ఒక్కొక్క తెలంగాణ రాష్ట్రం అంటే ఒక్కటి రూపాయి అప్పించే పరిస్థితి లేదు. ఇక ఎందుకంటే మొత్తం గీక్క తిన్నాడు. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ యువర్ సేల్స్.